శీర్షిక కవి కవిత్వం. రాత్రంతా స్మరించిన కష్టాలను పిడికిట్లోకి తీసుకొని ముడేసిన కనుబొమ్మల నడుమ అక్షరాలకు పోరు మంత్రమేసి పొద్దు పొడుపు కిరణాల్లో రణాన్ని ఎయిల్లి వారక ముందే గదల్లే వాడే కవి. పొద్దు పొడుపు కిరణాల్లో రణాన్ని ఎయిలి వారక ముందే గదల్లే వాడే కవి. కలలు కన్నీళ్ల సూదులు మెలుకువ వచ్చేదాకా రాత్రంతా మెదడును తొలిసే అక్షరాల అల్లిక. పీడకలల దాడిలో ఏదో శక్తి ఆవహించినట్లు లేచి పీడితుల్ని పిడుగులుగా కాగితం మొగుల మీద కారు మబ్బుల్ని ఎగబోసి తురిమిన పదాల్లో ఉరుముల్ని పుట్టించే రాపిడి. ఎక్కడో ఉండి విరిగిపోయిన చీమకాలు బాధను విని విలపించేవాడే కవి. మానవత్వం మంట కలుస్తున్న చోట మనుషుల్ని ప్రేమించాలని మనసు పంటను కోస్తూ సమానత్వ గంటను తెగించి మోగించే శబ్దభేరి కవి. కనబడని కుట్రల్ని పసిగట్టి కాలాన్ని కరవాలం చేసే కత్తిదార కవి. కత్తి కడుపారది కవి కుతిదీరది. ఇప్పుడు కావాల్సింది భూమికి బరువైన కవిత్వం కాదు, మట్టి పొత్తిళ్లను తట్టి లేపే నికార్సైన విత్తనం. తరానికో 1000 మంది తయారయ్యే కవుల్ని కాలం దారుపట్టి దిక్సూచి దివిటీగా దిగంతాలకు నిలిపేది ఒక్కరిద్దరినే. కవిత్వం అంటే వేడుక కాదు, తీగదగిన గొంతు. కవిత్వం అంటే పండుగ కాదు, కన్నీళ్లను ఆరవోసుకునే ఎండుగ. కవిత్వం అంటే ఆయుధం కాదు, జనాన్ని సాయుధం చేసే సమ్మోహన క్రీడ.